వెల్కమ్ టు డికేర్ ఏ వీడియోలో డిగ్రీ తెలుగు ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా దాంతోపాటు ఇక్కడ ఒక టెక్నిక్తో ఒక లాజిక్తో చదివితే సిలబస్ని కంప్లీట్గా చదవకుండా కొన్ని వదిలేసి కూడా మీరు మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు ఆ టెక్నిక్ ఏంటో ఇందులో చెప్తాను అయితే ఇందులో మీకు సిలబస్ ప్రకారంగా చూస్తే కొన్నింటిని అవాయిడ్ చేయలేము అనమాట తప్పకుండా అవి చదవాల్సినటువంటి టాపిక్స్గానే ఉన్నాయి కాబట్టి ఏవి వదిలేసేయాలి ఏవి చదవాలి ఏంటనేటువంటిది ఇక్కడ చెప్తాను మీరే డిసైడ్ చేసుకోండి ఓకే లెటర్ స్టార్ట్ ఇక్కడ దీంతో పాటు నేను సిలబస్ చూపిస్తాను సిలబస్లో ఏ టాపిక్లకి వెళ్ళి ఏ ప్రశ్నలు వస్తాయనో కూడా చెప్తాను దాంతోపాటు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాను మీకు పూర్తిగా అవగాహన వస్తుంది సిలబస్ మీద అవగాహన వస్తుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అది మీకు అవగాహన వస్తుంది దాని తర్వాత ఏవి వదిలేసుకోవాలో ఇక మీరే డిసైడ్ చేసుకుంటారు అనమాట ఇది చూడండి ఇది సిలబస్ కాపీ ప్రాచీన పద్య భాగంలో మూడు ఉన్నాయి ఆధునిక పద్య భాగంలో మూడు ఉన్నాయి వచన విభాగంలో ఐదు లెసన్స్ ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ అస్సలే చాయిస్ లేదు కొన్నింటికి అని చెప్పాను కదా అవేమి అంటే ఇవి అనమాట ఇగో ఈ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వదులుకోలేం ఎందుకంటే ఇందులోకి వెళ్ళే పద్యాలు వస్తాయి తాత్పర్యాలు వస్తాయి సందర్భాలు వస్తాయి షార్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి ఈ రెండు యూనిట్లకి వెళ్ళి మొదటిది మరియు రెండవ యూనిట్లకి వెళ్ళి మీకు తప్పకుండా ప్రశ్నలు మ్యాక్సిమం వెయిటేజ్ ఇందులోనే ఉందన్నమాట ఇక తర్వాత మరి ఏంటి అంటే ఇక్కడ వచన విభాగంలోకి వెళ్ళి మీరు వదిలేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఇక్కడ చెప్తాను చూడండి క్వశ్చన్ పేపర్ ఎలా మనకు వస్తుంది అంటే ఫస్ట్ విభాగం ఉంది కదా ఆ విభాగంలో ప్రాచీన బాధ్య భాగం నుంచి ఒక సందర్భము ఆధునిక పద్య భాగం నుంచి ఒక సందర్భం ప్రాచీన ఆధునిక పాఠ్యాంశాల నుంచి ఒక వస్తు విశ్లేషణ అలాగే ఆధునిక పాఠ్యాంశాల నుంచి రచయితల పరిచయం వచన విభాగం నుంచి రెండు ప్రశ్నలు వస్తాయి ఐదో ప్రశ్న ఆరో ప్రశ్న రెండు అనమాట ఓకే అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఒకటి రెండు యూనిట్లకి కవర్ అయిపోయాయి ఆ తర్వాత లాంగ్ క్వశ్చన్స్ చూస్తే ప్రాచీన పద్య భాగం నుంచి రెండు పద్యాలు ఉంటాయి అందులో ఒకటే రాయాలి ఓకే ప్రాచీన పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఉంటాయి ఒకదానికి సమాధానం రాయాలి ఆధునిక పద్య భాగం నుండి రెండు ప్రశ్నలు ఉంటాయి ఒకదానికి సమాధానం రాయాలి ఓకేనా అంటే ఇక్కడ చూస్తే ఈ మూడింట్లో ఈ నాలుగింట్లో మనకు చూస్తే ఎక్కువగా దేని నుంచి వచ్చాయి అంటే ప్రాచీన పద్య భాగం నుంచి వచ్చాయి అంటే ప్రాచీన పద్య భాగంలో ఉన్నటువంటి మూడు లెసన్స్ని పూర్తిగా చదవాల అలాగే ఆధునిక పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి అలాగే ఆధునిక పాఠ్యాంశాల నుంచి ఇక్కడ చూడండి ఆధునిక పాఠ్యాంశాల నుంచి కవులు పరిచయం కూడా అడిగాడు కాబట్టి ఈ పాట ఈ భాగం కూడా పూర్తిగా చదవాలి వచన విభాగంలోకి వెళ్ళి రెండు ప్రశ్నలు ఉంటాయి ఒకదానికి సమాధానం రాయాలి అంటే ఈ వచన విభాగంలో ఉన్నటువంటి మొత్తం ఐదు లెసన్లు అయితే అందులోకి వెళ్ళి రెండు ప్రశ్నలు వస్తాయి ఒకటే రాయాలి ఓకేనా అంటే ఈ ఐదింట్లో ఒకదానికే సమాధానం రాయాలి కాబట్టి ఇక్కడ మనం వదులుకోవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి ప్రాచీన ఆధునిక పాఠ్యాంశాలు వచన విభాగంలో రెండు అక్కడ ఒకటి పూర్తిగా ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తే ఈ వచన విభాగం నుంచి మనకు వచ్చే ప్రశ్నలు కేవలం మూడే కదా మూడు ప్రశ్నలే వస్తాయి మరి ఇక్కడ ఉన్న లెసన్స్ ఏంటి అంటే ఐదు ఉన్నాయన్నమాట ఈ ఐదింట్లో మీరు స్కిప్ చేయడానికి ఎలా డిసైడ్ చేసుకుంటారు ఏంటనేటువంటి చెప్తాను ఇక్కడ సాహి సిపి బ్రౌన్ సాహిత్య సేవ ఉంది కదా ఇది చాలా సార్లు అడిగారు ఓకేనా ఆ తర్వాత నివృత్తి నిప్పు అలాగే కొండమల్లెలు మల్లెలు ఈ కొండమల్లెలు ఈ మూడు పాఠ్యాంశాలు ఏంటంటే చాలా సార్లు ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మిగతావి కాదా అని చెప్పేసి అనుకోకండి అవి కూడా ఇంపార్టెంటే కానీ టైం ఉంటే అవి చూసుకోండి మీరు ఇలాగే చూసుకో ఇప్పుడు నేను ఈ సిరీస్లో చెప్పాను రెండు నాలుగు ఐదు సిరీస్లో చెప్పినా కదా మీకు టైం మీ మీ సిరీస్లో మీరు డిసైడ్ చేసుకోండి ఒకటి మూడు ఐదు ఇలాగైనా చేసుకోండి రెండు నాలుగు ఐదు ఇలాగైనా మీరు మూడింటిని డిసైడ్ చేసుకోండి అంటే ఒక రెండింటిని వదులుకోవడానికి మీరు ఆప్షన్ పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా చేసుకుంటే మీరు ఇందులో వదిలేసుకోవచ్చు మరి ఇందులో ఇంపార్టెంట్ చెప్పండి అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు యూనిట్లో ఉన్నటువంటి లెసన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాక్సిమం వెయిటేజ్ వాటికే ఉంది క్వశ్చన్ పేపర్లు చూస్తే అలా అనమాట కాబట్టి ఇవంత ఇవి చాలా కష్టమైనవి ఏం కాదు మీకు చాలా ఈజీగా ఉంటాయి జస్ట్ వీడియోస్ అన్నీ నేను చేసి పెట్టాను రిపీటెడ్గా వినండి అంతే అయిపోయింది ఓకే ఎన్నిసార్లు వింటే అంత నీట్గా మీకు అర్థమైపోతుంది స్టోరీ మొత్తం గుర్తుంటుంది ఆ స్టోరీని అలాగే రాసేయండి అంతే ఓకే ఇదే అనమాట ఇది సిలబస్కి సంబంధించి ఓకే టెన్షన్ పడాల్సినటువంటి అవసరమేం లేదు ఇక్కడ తెలుగు ఇంకొకటి మీరు మొత్తం సిలబస్ చదవచ్చు తెలుగు ఏది వదిలిపెట్టకుండా అంతా చదవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏదేదో పని చేసుకుంటూ చదువుతూ ఉంటారు పరిస్థితులు అనుకూలించు కాబట్టి అలాంటి వాళ్ళకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా లాజిక్గా చదవండి అనేటువంటి సజెషన్ ఇస్తున్నాను అనమాట ఓకే ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకు ఒక సందర్భ సహిత వాక్యం అని ఓకే ఇక్కడ సందర్భం వచ్చింది ఇక్కడ ఒక సందర్భం వచ్చింది ఇంకొకటి నారదుని సంగీత సాధన గురించి రాయండి అని చెప్పేసి అడిగారు ఓకే కాళోజీ కవి పరిచయం రాయండి ఒక రచయిత గురించి అడుగుతారు అన్నారు కదా ఈ రచయిత గురించి అడిగారు ఇక్కడ పాత్రల గురించి అడిగారు రెండు పాత్రలు అంటే ఈ పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు ఈ ఈ వచన విభాగంలో ఈ స్టోరీస్ ఉన్నాయి కదా ఈ స్టోరీస్ వెళ్ళి ఏదైనా ఒక క్యారెక్టర్ గురించి రాయమని చెప్పేసి అడుగుతాడు అంటే మీరు మూడు ప్రశ్నలు చదివి మూడు లెసన్స్ పూర్తిగా చదివారు అనుకోండి రెండు ప్రశ్నలు ఈ మీరు చదివినటువంటి వాటి వెళ్ళి వస్తే మీకు లక్ అనమాట ఇక్కడ కేవలం లక్కే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాదు ఓకే ఇలా లేదు వరుసగా మూడు చదవండి రెండు వదిలేసుకోండి ఓకే అలా ఇక్కడ వచ్చేస్తాయి ఇక ఒకటి సంద ఇక్కడ ప్రతి పదార్థ తాత్పర్యాలు కూడా వచ్చాయి సమగ్ర వ్యాఖ్య రాయండి అని చెప్పేసి అని అడిగారు ఆ లేదా ఆ అని అన్నారు ఏదైనా ఒకటే రాయాల్సి ఉంటుంది మీరు ఇక లాంగ్ క్వశ్చన్స్ చూసే ఈ నారదును గురించి వాగ్దాన భంగం గురించి వచ్చేసాయి ఈ ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి నరుడు నేను నరుడు అని చెప్పేసి ఇక ఈ లాంగ్ క్వశ్చన్స్ అన్ని కూడా వచ్చేసాయి ఇక్కడ దాకా ఇక్కడ మనకు వచన విభాగంలోకే లేమొచ్చాయో ఒకసారి చెప్తాను ఇక్కడ ఈ రెండు ప్రశ్నలు పదో ప్రశ్న ఏదైతే ఉందో ఇది మనకు వచన విభాగంలో వచ్చింది సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు ఈ వాక్యాన్ని సమర్థించండి అన్నారు గురువడు పోచాలు దంపతులు అన్యోన్యతను పరస్పర ప్రేమను విశదీకరించండి అని రెండు ఇచ్చారు ఒకటే రాయాలి మొత్తం ఉన్నటువంటి లెసన్స్ ఏమో ఐదు ఇక్కడ వచ్చినటువంటి రెండు మనం రాయాల్సిన ఒకటి ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు వదులుకోవడానికి ఐదవ ఏదైతే ఐదు లెసన్స్ ఉన్నాయో వాటిలోకి వెళ్ళి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు వదలండి కష్టమైనట్టు వదలండి ఇష్టం చదవండి అంతే ఓకే ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మీకు సిలబస్ అంటే అవగాహన వచ్చేసింది క్వశ్చన్ పేపర్ అంటే అవగాహన వచ్చేసింది ఇక ఎలా రాయాలి ఏంటి అనేటువంటి టెక్నిక్స్ కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయింటాయి ఓకే ఈ విధంగా చదవండి మీకు ఈ ఈ డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన తెలుగు ఈజీ అవుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇది మీకు లాజిక్గా మంచిగా అనిపించిందంటే మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ